హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ వచ్చేసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా మనం అడోబ్ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఈరోజు మనం డిజైన్ చేసుకోబోయే వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఇదే అనమాట. సో దీనికోసం ముందుగా మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకోవాలన్నమాట. విడ్త్ వచ్చేసి 36 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్లో తీసుకోవాలి. అండ్ రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకొని క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇది మనం లెఫ్ట్ రైట్ అని చెప్పి సపరేట్ చేసుకుందాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఒక రూలర్ అయితే తీసుకుందాం. సో విండోలోకి వ్యూలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ రూలర్స్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సెలెక్షన్ చేసుకుంటే రూలర్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ నుంచి నేను ఒక రూలర్ని అయితే తీసుకొని సెంటర్లోకి ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, సో కరెక్ట్ మనం సెంటర్లోకి రాగానే అది మనకు అక్కడ పిన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ముందుగా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టెప్ బై స్టెప్ డిజైన్ చేసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ మనం లేఅవుట్ అయితే డిజైన్ చేసుకుందాం. ఆఫ్టర్ దట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇమేజెస్ యాడ్ చేసుకుందాం. ఆఫ్టర్ దట్ థర్డ్ స్టెప్ వచ్చేసి కలర్ కరెక్షన్ చేసుకుందాం. ఓకే, సో ముందుగా మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిజైన్ చేసుకుందాం. సో దానికోసం ముందుగా మనం ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే క్లిక్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ పాలిగాన్ టూల్ అని ఉంటుంది, ఈ టూల్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి సెలెక్షన్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు అనమాట. సో విడ్త్ వచ్చేసి 1300 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1000 పిక్సెల్స్ ఇస్తున్నాను అండ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేసి 6 అనమాట అండ్ క్లిక్ ఓకే. సో మనకి ఇలా షేప్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ర్యాండమ్గా ఒక డిఫరెంట్ కలర్ అయితే తీసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సాలిడ్ కలర్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి మనం బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సంథింగ్ లైక్ ఆరెంజ్ ఇలా పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇది షేప్ ఏదైతే ఉందో దీన్ని టెంపరీ ఇక్కడ పెట్టేసుకుందాం. సో ఇక్కడ నుంచి ఒక రూలర్ తీసుకుందాం సెంటర్లోకి, సేమ్ తీసేసుకొని దీన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఎగ్జాక్ట్లీ రూలర్కి పైన. అండ్ ఆఫ్టర్ దట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి దీనికి స్ట్రోక్ యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మనం వైట్ స్ట్రోక్ అయితే యాడ్ చేసుకుందాం అండ్ స్ట్రోక్ సైజ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 పెట్టుకొని చూసాం, తక్కువ ఉంది 45. ఓకే 45, ఓకే నాట్ బ్యాడ్. ఓకే, ఆఫ్టర్ దట్ దీన్ని మనం ఒక కాపీ చేసుకుందాం. సో సింపుల్గా ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసేసుకుంటే మనకు ఒక కాపీ వచ్చేస్తుంది అనమాట. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని కూడా ఎగ్జాక్ట్లీ ఆ లైన్ కిందనే పెట్టేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ షేప్ని మళ్ళీ ఇంకొక కాపీ చేసుకుందాం. సింపుల్గా ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకోవాలి, కాకపోతే ఈసారి మనం దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసేసుకున్న తర్వాత ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ టీ క్లిక్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ దీని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకొని ప్లేస్మెంట్ అనేది ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఈ రెండు షేప్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ షేప్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఒక కాపీ పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఇక్కడ ఆప్షన్ క్లిక్ అండ్ హోల్డ్ చేసినట్లయితే మనకి ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అని ఉంటుంది, ఈ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యాంకర్ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని డబుల్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ వీటిని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, మనకు కావాల్సిన విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు బాక్స్ పాపప్ అవుతుంది, ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకో, ఎస్ పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ సేమ్ ఈ యాంకర్ పాయింట్ని కూడా ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ యాంకర్ పాయింట్ ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ టీ క్లిక్ చేసుకొని దీని సైజ్ అనేది కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసుకుందాం కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ షేప్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను. డ్రాగ్ చేసేసుకొని ఈసారి రైట్ సైడ్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ టీ క్లిక్ చేసుకొని దీని సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, సో మనకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది, షేప్స్ అయితే డిజైన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాం. సో సింపుల్గా మనం లేయర్స్లోకి వెళ్ళి ఫస్ట్ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది లేయర్స్లో. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఇమేజ్ని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి.
డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని ఇలా ఇన్లర్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసేసుకున్న తర్వాత అలా ఇమేజ్ అనేది షేప్ కింద పెట్టేసుకొని ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ అప్పుడు ఏమైపోతుందంటే ఆ ఇమేజ్ అనేది ఆ షేప్లోకి క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. సో ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే అది ఒక గ్రూప్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్, ఇప్పుడు ఈ షేప్ని సెలెక్ట్ చేసుకుందాం, సెలెక్ట్ చేసుకొని ఇందులోకి ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం. సో ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీనిపైన కూడా ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇమేజెస్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే కలర్ కరెక్షన్ చేసుకుందాం. సో ముందుగా ఇమేజ్ని అయితే క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని దీనికి బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ ఇద్దాం. సో ఇమేజ్ సెలెక్టెడ్ అయి ఉన్నప్పుడు మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి ఈ బ్లాక్ అండ్ వైట్ అనేది ఇమేజ్కి క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో అది జస్ట్ ఆ ఇమేజ్కి మాత్రమే అప్లై అవుతుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అవుతుందో ఈ ఇమేజ్ అనేది ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ కింద ఉండాలన్నమాట. అండ్ ఈ కలర్ కలర్ లైన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నుంచి మల్టిప్లై అనేది అవుతుందో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఒపాసిటీ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం సమ్వేర్ అరౌండ్ 75 అలా పెట్టేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ కలర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక కాపీ చేసుకుందాం. కాపీ చేసేసుకొని ఆ కలర్ని మనం ఈ ఇమేజ్ ఉంది కదా దీని యొక్క ఫోల్డర్లోకి పెట్టేసుకుందాం. ఓకే, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది మనం ఆ ఇమేజ్కి క్లిప్పింగ్ మాస్క్ చేసుకుందాం ఇంతకు ముందులానే. రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇది మల్టిప్లై ఎఫెక్ట్ ఉంది కాబట్టి సో సేమ్ ఎఫెక్ట్ అదే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం మల్టిప్లై కాదు వేరే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం ఇఫ్ ఇన్ కేస్ నార్మల్ పెట్టుకుంటే మీరు చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది. ఒపాసిటీ 100 పెట్టుకుంటే ఇలా నార్మల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఇది కలర్ అయితే పెట్టేసుకోవాలి. కలర్ పెట్టేసుకొని ఇక్కడ ఒపాసిటీ అనేది తగ్గించుకోవాలి. సో ఒక వింటేజ్ లుక్ వచ్చే విధంగా మనం ఇక్కడ ఒపాసిటీ అయితే పెట్టేసుకోవాలి అనమాట. ఇక్కడ మనం సమ్వేర్ అరౌండ్ 65 అలా పెట్టేసుకుందాం. ఓకే, సో సేమ్ అదే లేయర్ మళ్ళీ ఇంకొక కాపీ అయితే చేసుకుందాం. చేసుకొని ఈ లేయర్లోకి యాడ్ చేసుకుందాం. సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి, రైట్ క్లిక్ ఇవ్వాలి, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని క్లిక్ చేసుకోవాలి. సో సేమ్ దాని దీనికి అప్లై అవుతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు కలర్ కాకుండా దీనికి వేరే ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఈ కలర్ లేని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ కాకుండా ఇక్కడ మనకు వేరే ఆప్షన్ ఉంటుంది ఓవర్లే అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ అనేది తగ్గించుకోవాలి. సో ఇక్కడ ఒపాసిటీ అనేది మనం సమ్వేర్ అరౌండ్ 45 అలా పెట్టేసుకుందాం. ఓకే, సో మన కలర్ కరెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటంటే మనకు కావాలి అనుకుంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో రెండింటిని కూడా సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేసుకొని ఇక్కడ ఒక న్యూ లేయర్ తీసుకుందాం. న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ టెక్స్ట్ టూల్ అయితే తీసుకుందాం. టెక్స్ట్ లేయర్ తీసుకుందాం. టెక్స్ట్ తీసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిఫాల్ట్ టెక్స్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు కంట్రోలే. ఇక్కడ టెక్స్ట్ అయితే మనకు అస్సలు కనిపిస్తలే, చిన్న ఉంది కాబట్టి కంట్రోలే. టెక్స్ట్ కలర్ అనేది మనం ఇక్కడ వైట్ పెట్టేసుకుందాం. అండ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఫాంట్ అయితే చేంజ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఫాంట్ సైజ్ అయితే తగ్గించుకుందాం, 60 పెట్టేసుకుందాం. అండ్ టెక్స్ట్ మనం ఒక కాపీ చేసుకుందాం. సో సింపుల్గా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుందాం. ఒక కాపీ వచ్చింది, డబుల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకుందాం. కంట్రోలే, ఇక్కడ మనం ఫాంట్ అయితే చేంజ్ చేసుకుందాం. ఓకే, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని లేయర్స్లోకి వెళ్ళి రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్లోకి అయితే వేసుకుందాం. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ టీ క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసేసుకొని టెక్స్ట్ అనేది ఇక్కడ పైన ప్లేస్ చేసుకుందాం. బికాస్ మనకు పైన కొంచెం డార్క్ ఉంది కాబట్టి టెక్స్ట్ అనేది ఎక్కువ విజిబుల్ ఉంటుంది. సో కింద అనేది కింద కింద పెట్టుకుంటే ఏమైపోతుంది అంటే మనకి ఇక్కడ కలిసిపోతుంది అనమాట. సో అందుకని మనం టెక్స్ట్ అనేది ఇక్కడ పైన పెట్టేసుకుందాం. ఓకే, సో మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ పైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎక్కడైతే కావాలో అక్కడ మనం ఒక న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకొని అందులో మనం
రీనేమ్ చేసుకొని ఫైల్స్ అనేది ఫోటోషాప్ ఫైల్లోకి పెట్టేసుకోవాలి. బై డిఫాల్ట్ అదే పిహెచ్డి ఫైల్ ఉంటుంది. సేవ్ పైన క్లిక్ చేసుకోవాలి అండ్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది ఒక పిహెచ్డి ఫైల్ అయితే సేవ్ అయిందనమాట. సో ఇప్పుడు ఇది మనం ఇది ఒక జేపీజీ ఫార్మేట్లో కూడా సేవ్ చేసుకుందాం, ఐ మీన్ ఇమేజ్ ఫార్మేట్లోకి. ఫైల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ యాజ్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఫార్మాట్ అనేది మనకి ఇక్కడ జేజీ ఫార్మాట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ క్వాలిటీ వచ్చేసి 100% పెట్టేసుకోవాలి అండ్ ఇమేజింగ్ ఆప్షన్స్ అన్ని యాజ్ ఇట్ ఇస్ అలాగే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలని ఒక బాక్స్ వస్తుంది. సో ఇంతకుముందు మనం ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో సేమ్ అదే బాక్స్లోకి మనం సేవ్ చేసుకుందాం. ఓకే, సో వన్స్ ఒకసారి సేవ్ అయిపోయిన తర్వాత మనమైతే ఆ సేవ్ చేసిన ఫైల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇదే అనమాట ఇంతకుముందు మనం డిజైన్ చేసిన ఫైల్. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎంత ఈజీగా డిజైన్ చేసుకుంటామో. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.